अंदर की नमस्ते, वेलकम टू माय चैनल साउथ अफ्रीका लो मी आड़पड़चु। हेलो अंडी, अंदर ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడబడుచు। ఇక్కడ వచ్చేసరికి నేను ఇవాల మనకి పంట కొద్దామని వచ్చాను। సంక్రాంతి అయిపోయిన తర్వాత సంక్రాంతి రోజున చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు। మన ఫస్ట్ పంట ఏం పంట అంటారా? ఏం లేదండి, బీట్రూట్, క్యారెట్, మనకి రాడిష్ అనేది వేసాము। మనం ఫస్ట్ వేసిన తర్వాత అసలు కొయ్యే కొయ్యలేదు। సో ఇవాల కోసి మీకు చూపిద్దాం అని చెప్పి నేను మీ ముందుకు వచ్చానమాట। సరేనా, కోసేద్దాం అయితే పదండి। సరే, బీట్రూట్ వచ్చనియండి। దీనికి ఏం అవసరం లేదు, ఫస్ట్ బీట్రూట్ ఇప్పుడు మీరు అందరూ నా ఫ్యామిలీ కాబట్టి మీతో పాటు మీకు చూపిస్తుకొస్తున్నాను అన్నమాట। ఫ్రెష్ బీట్రూట్ మనకి చక్కగా చిన్న చిన్న బీట్రూట్లు అయితే వచ్చాయి చక్కగా। ఇంకా కొన్న అయితే ఎదగాలి। ఇంకా అయితే కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి, కొన్ని ఇంకా రావాలన్నమాట। ఇవి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, సో కొన్ని అయితే వదిలేద్దాము। ఓకేనా? సరే, బీట్రూట్ ఇప్పుడు మనము క్యారెట్ కొద్దాము। ఇప్పుడు క్యారెట్ అయితే తీద్దాము। ఇది క్యారెట్, నేనైతే ఫస్ట్ టైం అండి క్యారెట్ బీట్రూట్ ఇలాగా పండించి నా చేత్తో అనేది నేను కొయ్యడం, చాలా ఎక్సైటింగ్ గా ఉంది। చూసారా, చిన్న చిన్న క్యారెట్లు వచ్చినాయి। క్యారెట్స్ బా స్మెల్ మాత్రం ఫ్రెష్ గా భలే ఉన్నాయి క్యారెట్స్ అయితే। బుల్లి బుల్లి క్యారెట్స్ చూసారా, కొన్ని అయితే ఇంకా ఎదగాలి, చిన్న చిన్నగా ఉన్నాయి। बेबी कैरेट्स इदोकटे वच्चिंदि। इंका कोन्नि अयिते इंका रावाली। మళ్ళీ అవుతాయి, సో చూడండి ఒక్కొక్క దానికి అయితే ఒక్కొక్క క్యారెట్ అయితే వచ్చింది।
కోసేద్దాం రాడిష్ చిట్టయితే ఇక్కడ రాడిష్ చూసారా రాడిష్ ఎంత బాగా వచ్చిందో బీట్రూట్ క్యారెట్ రాడిష్ అయితే వచ్చింది కడిగిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఓకేనా ఎంతైనా మన గార్డెన్ ను ఇలా పెంచుకొని ఫ్రెష్ గా మనం ఇలా కోసుకొని ఆ వెజిటేబుల్స్ అవన్నీ వండుకొని తింటే ఆ తృప్తే వేరు కదండి అయితే ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయండి ఎదగాలి సో నేనైతే కొన్ని కోసాను పెద్దగా వచ్చినాయి మాత్రం కోసాను మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ కోసుకోవచ్చు కదా అన్నీ ఒకసారి కూడా వండుకోలేము కదా ఫ్రెష్గా తీసుకొని కోసుకోవచ్చు అని ఇలా కొన్ని పెద్దగా ఎదిగినాయి మాత్రం నేను కోసుకున్నానండి సో మొత్తానికి అయితే కడిగేసి అవన్నీ అలా పక్కన పెట్టాను మీకు కూడా కొంచెం బాగా కనిపిస్తాయి కదా అని చెప్పి తర్వాత ఆకులు అవన్నీ తీసేయాలి మీరు ఎవరికైనా ఒక డౌట్ వచ్చి ఉంటుందా ఈ క్యారెట్ ఆకులు కానీ బీట్రూట్ ఆకులు కానీ రాడిష్ ఆకులు కానీ ఎందుకు మనము కర్రీలా వండుకొని తినము అంటే దానికి సంబంధించిందే కదా ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో హ్యాపీ ఆ క్యారెట్ చూసి ఆ కలర్ చూసారా ఎంత అట్రాక్ట్ చేస్తుందో సో చక్కగా నాకు తెలిసి లేతగా ఉన్నాయి కదా ఒకసారి తినాలనిపించింది నేనైతే కట్ చేసి డైరెక్ట్గా అయితే నేను తిని చూశాను ఎలా ఉంటుందా అని చెప్పి చాలా అంటే చాలా స్వీట్గా ఎంత బాగున్నాయి అంటే మీకు ఆ ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది అన్నమాట ఈ మినీ బ్లాగ్ మీకోసం అండి ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపచ్చు.